లింగపాలెం రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అమలు చేసే ప్రతి ఒక్క పథకం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని లింగపాలెం జడ్పీటీసీ వడ్లాని హరినాథరాజు అన్నారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి ఒక్క పథకంపై ప్రజలు క్షుణ్ణంగా తెలియజేయాలని అన్నారు. అనంతరం శాఖల వారిగా చేసిన అభివృద్దిపై చేయబోయే పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసునూరి వెంకటలక్ష్మి, రాష్ట్ర లేబర్ బోర్డు వైస్ చైర్మన్ దయ్యాల నవీన్ బాబు, వైఎస్ ఎంపీపీ మట్టా సురేష్, ఎంపీడీఓ ఆశీర్వాదం, పలు శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసినా కానీ ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీగా నేను ఉంటూ ఎక్కడ చిన్న తప్పు చేసినా కూడా మీరు అందరూ ప్రశ్నించవచ్చు. అది ఎవరైనా కానీ లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏదో మనం ప్రజల మీద పెత్తనం వేయడం కాదండి, పేద ప్రజలకు మనం ఎలా ఉపయోగపడతాం అనేది లీడర్షిప్ క్వాలిటీ. ఇప్పుడు మనం చూసుకుంటాం ఇక్కడ చాలామంది సర్పంచ్లు వీళ్ళంతా రాజేష్ గారు అనగా మోహన్ అనగా మేము కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వారంతా దగ్గరుండి సాల్వ్ చేయటం, పోలీస్ స్టేషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేయటం చూస్తున్నాం. లీడర్షిప్ క్వాలిటీ అంటే అదండి. సో దయచేసి మన గవర్నమెంట్ సహకారంతో మరి కొంతవరకు ముందులో ఉన్నాం, కానీ ఇంకా 30% ఉంది మన మండలం, దాని కూడా మీ అందరి సహకారంతో ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు కొత్తగా ఏఈ గారు వెంకటేశ్వర గారు, హౌసింగ్ ఏఈ గారు కూడా వచ్చారు. మరి ఆయన కూడా సీనియర్ మోస్ట్ ఏఈ గారే, ఆయన యొక్క మరి ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలో తీసుకుని మన మండలానికి మరి మంచి హౌసింగ్ అనేది మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మరి సిమెంట్ బస్తాలు జరుగుతుంది మళ్ళీ అంటే అందరికి మనం ఒకసారి తెలియజేయడానికి అంతే లేదు, అంతేగాని వేరే ఉద్దేశం.